అదే గారు, ఈ ఏదైతే ఉంది ఫింక్షన్ అనేది అసలు అందుకున్నారా, లేకపోతే అసలు ఏం చెప్తున్నారు, ఎక్కడ ఇస్తామంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఇప్పుడు వస్తున్నారు అసలు వాలంటీర్లు ఏమన్నా? వాలంటీర్లు ఎవరు రాలా, రాజీనామా చేశారు నిన్న అందరూ వాలంటీర్లు. దేనికని? ఈ చంద్రబాబు నాయుడు వాడు నిమ్మగడ్డ రమేష్ ఇవిడు వాడు వాడు ఒక పనికిరాని నా కొడుకు దేశంలోకి, వాడు పనికిరాని నా కొడుకు అని తేలిపోయింది. మొన్న వెల్చన్లు అట్టిన ఆపిండు, 2 రోజులు ఉంది అనగా డబ్బులు అంతా ఖర్చు పెట్టినాక ఆ గాలి నా కొడుకు కిందకి ఇయ్యి, వాడు పని వాడు చూసుకోవచ్చు, రిటైర్ అయిన ముండకి ఎందుకు, వాడు కోర్టుకు పాటు వీడు రాయించేయటం, వాడు కోర్టు పాటు చంద్రాన్ని రాయించటం, వాడు కోర్టు పోయి కాయ తీసి రావటం ఆ మండకి అవసరమా? ఈ జనం ఈ కుంటే వాళ్ళు ఇళ్ళల్లో ఉండవాళ్ళు వీళ్ళు అమ్మ నాయల్ని పెళ్ళాలని ఉంటున్నారు గజ్జాల తోడికి. కానీ తాతయ్య గారు, ఇప్పుడు ఒకటి, ఇప్పుడు మంచంలో ఉన్న ముసలోళ్ళు అబ్బా తాతలు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇటు చూస్తే ఎండలు బాగా మొన్నటి ఎండలు ఎండలు ఇదైపోయినాయి ఉన్నాయి కదా. ఈ ముసలా మొత్తుకోవాలని నేను కలెక్టర్ ఒక ఆదాయం మీద చెప్పినట్టు కదా, ఇళ్ళకి పోయి ఇచ్చిరండి మామూలుగా ముసలా మొత్తకలకి అని రేపు నుంచి చెప్తామన్నారంట. అది చూద్దాం అసలు అన్ని రోజులు ఇల్లు వారం రోజులు ఇవ్వంటున్నారు, రోజు 500 కూలి తెచ్చుకునే వాళ్ళు, వారం రోజులు ఆడ పడికాపులు కాయాలి, 500 కూలి ఎవడెత్తరు, చంద్రబాబు నడుతారా, లేకపోతే వాడు నిమ్మగడ్డ రమేష్ ఎత్తడా, లేకపోతే ఆమె ఎవరు రామారావు కూతురు పునందేశ్వరి, ఈ ముండలు మూడేవి చేసింది వీళ్ళు చేయడం చాలా తప్పు. ఇది వాలంటీర్లు వాలంటీర్లుగా నడిపితే ఎలా పోయి డబ్బులు ఇస్తున్నారు కమ్మంగా, వాళ్ళే ఓట్లు అడగరు. ఇప్పుడు ఏడిచ్చేది ఎవరు? ఇప్పుడు ఉండు నా సార్, ఇప్పుడు ఎక్కడిచ్చేది ఎవరు? ఎక్కడిచ్చేది జగన్ ఇచ్చిన ఉద్యోగస్తులే కదా, అంతేనా కాదా? వాడు నిమ్మగడ్డ రమేష్ వాళ్ళు చేయడం చాలా తప్పు. ఇది వచ్చే ఎట్ట ఓడిపోతున్నారు ఆడే, ఇంకా వీటిలో ఇది ఒకటి అనుకున్నారు, ఇంకా అది దాని సంగతి. కానీ మరి ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ పింఛన్దారులు అందరూ ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అంటావా? మళ్ళీ ఇట్లా పాత రోజులు వాడు వచ్చి ఈ పాత రోజులు కాదు, ఈ పింఛన్లో తీసేస్తాడు. ఇవన్నీ నేను ఆడితే ఇచ్చాను 8 లక్షల మందికి, 8 లక్షలు అది ఉంది కదా, అవి కూడా తీసేస్తున్నాడు. ఇంకా వాడు ఏంటంటే 5 సంవత్సరాలు దోచుకోవాలి వాడు, నేను ముఖ్యమంత్రి అయితే 5 సంవత్సరాలు కొవ్వేసుకొని ఇంట్లో కూర్చున్నాము. వాలంటీర్లు నేను ఉంచుతాను అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అన్నాడు వాడే కోర్టు కింద వేసిన మరి వాడు ఉంచేముండా, కోర్టు కింద వేసిందంట. ఎవడైనా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే జనం బతకగలుగుతారు, లేకపోతే లేదు. ఈడకుండా మొత్తం చెత్తారు వాడు జనం, కొంతమంది ముసలి జగన్ కదా, మరి అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి జగన్ మీద కలిసి వస్తాను. ఎందుకు వస్తాను? ఇన్ని వీడి దగ్గర దొమ్మ ఉంటే ఒకటే రాకూడదు, వీడి దగ్గర దొమ్మ లేకనేగా వీళ్ళందరినీ నానా కులాలని వాడేవాడు నారాయణరావు ఒకడంట, వాడు ఒక సీటు గెలిచేదాడు, వాడి నన్నదాకు ఒకటి చెప్పండి ఇలా వాడు చదువుతుండవు, వాడేవాడు అసలు వాడొకడు వాడు జేబీలు దింగేవాడు, వీళ్ళు దింగేవాడు నా కొడుకులు, వీళ్ళంతా ఎవడు? వీళ్ళు జనానికి నికరంగా పెంచినవాడు పనికిరాట్లా, కానీ ఇవాళ మొత్తం ఇవాళ పింఛన్లు తీసుకునే వాళ్ళు నా బట్ట ఇవ్వడు వాడని మాట అంటున్నారు ముసలా మొత్తగా మొత్తం.